వాచింగ్ టీవీ5 మనీ. థాంక్యూ అండి. ఇట్స్ ఏ రివల్యూషనరీ చేంజ్. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ప్రతిరోజు ఉదయం 8:30 స్మార్ట్ ఇన్వెస్టర్ మధ్యాహ్నం 1:30 మండే టు ఫ్రైడే. profitevertrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఆఫ్కోర్స్ ఇందాక మనం టై అమరావతి ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం వలన మార్కెట్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకోలేకపోయాం. సో మనం తిరిగి మన రొటీన్ రెగ్యులర్ టాపిక్ మార్కెట్స్లోకి వచ్చేద్దాం. ప్రీ మార్కెట్ ప్రీ ఓపెనింగ్ సెషన్ గమనిస్తే మార్కెట్స్ పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. ఆల్మోస్ట్ 10,700 పైన మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి. అలాగే ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఇవాళ ప్రీ ఓపెనింగ్ను మనకి ఇండికేట్ చేసిన సంగతి తెలిసిందే. సో మార్కెట్స్లో గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి, అలాగే మన డొమెస్టిక్ క్యూస్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఒక వీక్ బిగినింగ్లో స్ట్రాంగ్ ట్రెండ్ మనం గమనిస్తున్నాం, బోత్ గ్లోబల్లీ అండ్ లోకల్లీ కూడా. సో కొత్త లెవెల్స్ మనం చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి, కొత్త రికార్డ్ హైస్కి మార్కెట్స్ చేరుతున్నాయి. సో ఎటువంటి మూవ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? ఐ థింక్ మార్కెట్లో స్ట్రెంగ్త్ ఎక్కువ కనిపిస్తుందండి. ఫస్ట్గా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ డెఫినెట్లీ యూనో కొన్ని వీకెండ్ నాడు జరిగిన ఈవెంట్స్ ప్రకారం చూసుకున్నా కానీ మనకి ఈరోజు మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ కనిపిస్తుంది. అండ్ దెర్ ఆర్ సర్టన్ సమ్ స్ట్రాంగ్ యాక్షన్స్ హ్యాపెనింగ్ ఐదర్ సెక్టర్ వైజ్ కావచ్చు, లేకపోతే ఒక కంపెనీ పరంగా కావచ్చు. ఎందుకంటే వీ హర్డ్ యూనో స్టీల్ సెక్రటరీ స్పీకింగ్ అబౌట్ ద ఎంటైర్ యూనో రివైవల్ ఆఫ్ ద స్టీల్ సెక్టర్ అండ్ 2018 ఈజ్ గోయింగ్ టు బి ఎ ఫెనామినల్ ఇయర్ ఫర్ స్టీల్ సెక్టర్ అని ఆమె చెప్పడం జరిగింది. సో డెఫినెట్లీ మనం మెటల్ స్టాక్స్లో గత ఫ్యూ మంత్స్గా యాక్షన్ చూస్తున్నాం కాబట్టి అలా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ ప్రొయాక్టివ్లీ వర్కింగ్ అలాంగ్ విత్ స్టేట్ గవర్నమెంట్స్. అండ్ అదే మనం క్యూస్ ఆల్ ఈవెన్ సెక్టోరల్ ఇండెసీస్ కూడా సూచిస్తున్నాయి. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ మార్కెట్లో ఆప్టిమిజం చాలా ఎక్కువ ఉందండి, కాబట్టి పాజిటివ్ నేచర్ ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ ఓన్లీ వన్ ఈవెంట్ కాల్డ్ బడ్జెట్. అది కూడా ఒక ఈవెంట్ అయిన తర్వాత నార్మల్గానే ఐ థింక్ ఇట్ విల్ జస్ట్ పాస్ ఓవర్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విధించమని చెప్పి చాలామంది ఎకానమిస్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ అరుణ్ జైట్లీ గారు ఉన్న మీటింగ్లో నీతి ఆయోగ్ అందరు కూడా ఉన్న చోట కోరారు. సో అది టైం స్పాన్ పెంచుతారా లేకపోతే మార్జినల్గా ఎస్టిటీ తీసేది తెలియదు. ఇవన్నీ కూడా కొద్దిగా సస్పెన్స్ కాబట్టి ప్రాబ్లీ మార్కెట్లో స్ట్రెంగ్త్, బట్ దే విల్ బి నార్మల్ కరెక్షన్స్. కొద్దిగా వాలటాలిటీ టువర్డ్స్ బడ్జెట్ లాస్ట్ వీక్లో ఉండే అవకాశం ఉంది, బికాజ్ ఇట్ ఆల్సో కోయిన్సైడ్స్ విత్ ఎక్స్పైరీ. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ వెరీ ఆప్టిమిస్టిక్ అండ్ పాజిటివ్ మార్కెట్ అండి. ప్రతి డిక్లైన్లో డెఫినెట్లీ ఐ థింక్ స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తుంది. డిసెంబర్ మంత్ సేల్స్ చూసుకుంటే ఆటోమొబైల్స్ అందరూ కూడా మళ్ళీ డిసెంబర్లోనే దే ఇంక్రీజ్ ద రేట్స్. జనవరిలో కొంతమంది ఆల్రెడీ ఇంక్రీజ్ చేశారు రీసెంట్లీ. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ పాజిటివ్. ఎవ్రీ స్మాల్ డిక్లైన్ షుడ్ బి బాట్ ఇన్ టు అక్రాస్ ఆల్ ద సెక్టర్స్ అండి. ఈసారి మనం ఫస్ట్ టైం వీఆర్ వాచింగ్ క్యాపిటల్ గూడ్స్, యూనో ఎలక్ట్రిసిటీ జనరేషన్ కంపెనీస్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇటువంటి అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఆన్ డిక్లైన్స్ స్ట్రాంగ్ కంపెనీస్లో తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో చేయాలనే కోరుతున్నాను. సో నిఫ్టీ ఫర్ ది ఫస్ట్ టైం 10,700 లెవెల్ని చూడబోతుంది, పైన ఓపెన్ కాబోతుంది 10,700 పైన. సో ఈ పరిస్థితుల్లో ఆఫ్కోర్స్ మనం ఫ్రైడే రోజు చూసాం కొన్ని ఒక డిప్ రావటం, అనుకోకుండా వచ్చిన డిప్. ఎవరైనా ఆ టైంలో కొనుక్కొని ఉంటే డెఫినెట్లీ దే వుడ్ హావ్ మేడ్ లాట్ ఆఫ్ మనీ. సో ఎటువంటి ఒక ఫాల్స్ డిప్స్ తప్ప సీరియస్ డిక్లైన్స్ మనకు ఏమీ కనపడలేదు. సో ఎటువంటి లెవెల్స్ మీరు చూస్తున్నారు? ఐ థింక్ మనం కంటిన్యూగా చెప్పడం జరుగుతుందండి, ఐ థింక్ బయాండ్ డిప్స్ కానీ మార్కెట్ పరిగణిస్తున్నాం అని. అండ్ 590 అనేది ఒక కీ సపోర్ట్ అని. సో ఆ విధంగా మనకి ఫ్రైడే రోజు కూడా 597 దాకా రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి ఓపెన్ అండ్ హై నియర్ బై ఉన్నాయి కాబట్టి దాన్ని మనం డోజీ బార్గా పరిగణిస్తాం. అంటే ఫ్రైడే ఏమైందంటే బేర్స్ చాలా ట్రై చేశారు మార్కెట్ కిందకి దేవటానికి, బట్ లాస్ట్ 1 అవర్లో బుల్స్ హ్యావ్ బికమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ బేర్స్ని టోటలీ టేక్ ఓవర్ చేసినట్టు మనకి చార్ట్స్ పరంగా సూచిస్తుంది. సో ఇలాంటి బార్స్ వచ్చినప్పుడు ప్రాబ్లీ ఫ్రైడే హై ఏదైతుందో 10,681 ఒక సపోర్ట్గా మనం చూసుకోవచ్చు. దాని అబో ఉన్నంతకాలం ప్రాబ్లీ మార్కెట్ నెక్స్ట్ లెవెల్ మేబీ 10,750 ఆర్ 10,800 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ అగైన్ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ సేమ్ స్ట్రాటజీ మనం ఉపయోగించుకోవచ్చు బై ఆన్ డిప్స్ కానీ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 4-డే లో ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ కింద మనం పరిగణించాలి 10,592. అండ్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 20-డే మూవింగ్ యావరేజ్ లాస్ట్ వీక్ ఇట్ వాజ్ అరౌండ్ 10,430, అది కాస్త ఇప్పుడు 10,512 దాకా వచ్చింది. అంటే మార్కెట్ ఎక్కువ పడతాకి ఐ థింక్ ఇట్ విల్ నాట్ షో ఇంట్రెస్ట్ అన్నట్టే మనకు చార్ట్స్ చూపిస్తున్నాయి కాబట్టి. అండ్ 10,512 దగ్గర ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఈవెన్ ఇప్పుడు కూడా బయ్ ఆన్ డిప్స్గా చెప్పుకోవచ్చు. బట్ అగైన్ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ ఇంకా కొనసాగుతుంది.
సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో మేబీ ఇవాళ ఒక న్యూ హైని చూడొచ్చు బాస్ బ్యాంక్ నిఫ్టీ 25803 అబోవ్ ఇన్ కేస్ తడితే కనుక 25953 ఆల్ టైమ్ హై. సో ఆల్ ఇన్ ఆల్ 26,000 అబోవ్ క్లోజ్ అవుతేనే ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీలో ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ టైంలో ప్రాబ్లీ మనకి మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 25617 స్టాప్ లాస్ పెట్టుకుని ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ సెటిల్ చేయొచ్చు. అండ్ ఇప్పుడున్న స్టాక్స్లో ప్రాబ్లీ ఏవైతే కరెక్షన్ అయ్యి సపోర్ట్ తీసుకొని రివర్సల్ అవుతున్నాయి అట్లాంటి స్టాక్స్ని మనం చూస్ చేసుకోవచ్చు. ప్రాబ్లీ ఆ కౌలు మారుతి ఈజ్ వన్ స్టాక్ విచ్ వీ కెన్ ఎంటర్ రైట్ అవే. ప్రాబ్లీ 100-150 రూపీస్ కిందకు వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి 350-400 రూపీస్ మారుతిలో అప్ సైడ్ కనిపిస్తుంది. రైట్, 10,728. సో 10,700 పైన విజయవంతంగా ఓపెన్ అయింది నిఫ్టీ. అలాగే సెన్సెక్స్ కూడా 34,761. ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ మనం చూస్తున్నాం, రికార్డ్ హైస్ చూస్తున్నాం. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండిసెస్ కూడా చాలా స్ట్రాంగ్గా, మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఆల్ టైమ్ హై. అలాగే ఐడిఎఫ్సి బ్యాంక్ క్యాపిటల్ ఫస్ట్ మెజర్ మనందరికీ తెలిసింది. క్యాపిటల్ ఫస్ట్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, ఐడిఎఫ్సి బ్యాంక్ మాత్రం స్వల్పంగా నష్టాలతో ఓపెన్ అయింది. అలాగే హెచ్డిఎఫ్సి 1.9% పెరిగింది. ఈ సంస్థ 13,000 కోట్ల రూపాయలు క్యూఐపి ద్వారా రైజ్ చేయాలని నిర్ణయించింది. అలాగే రిజల్ట్స్ ఇంపాక్ట్ ఇన్ఫోసిస్ మీద అంత పాజిటివ్గా లేదు, రిజల్ట్ బాగా వచ్చింది, బట్ స్టిల్ స్టాక్ మాత్రం నెగిటివ్గా ఓపెన్ అయింది. యాక్సిస్ బ్యాంక్ పాజిటివ్గా ఓపెన్ అయింది. క్యాపిటల్ ఫస్ట్ మాత్రం చాలా చాలా స్ట్రాంగ్గా ఆల్మోస్ట్ 4.5% లాభంతో ప్రారంభమైంది. ఐడిఎఫ్సి బ్యాంక్ మాత్రం ఇట్స్ జస్ట్ 1.78% నష్టంతో ట్రేడ్ అవుతోంది. సో మార్కెట్స్లో బ్యాంక్ నిఫ్టీ 25,912 ఆల్మోస్ట్ 163 పాయింట్స్ దగ్గర 163 పాయింట్స్ లాభంతో ప్రారంభమైంది. సో మిడ్ క్యాప్స్ ఆర్ ఆఫ్ కోర్స్ వాటి ఓన్ బుల్ మార్కెట్ని అవి కొనసాగిస్తున్నాయి, బుల్ రన్ అవి కొనసాగిస్తున్నాయి లాట్ ఆఫ్ మిడ్ క్యాప్స్. ముత్తూట్ క్యాపిటల్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రిజల్ట్స్ సోఫార్. 9% పెరిగింది ఈ స్టాక్. సో ఆల్ ఎన్బిఎఫ్సి స్టాక్స్, క్యాపిటల్ ఫస్ట్ ఈజ్ ఆల్మోస్ట్ అప్ బై 5%. సో ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్. ఫినాన్షియల్స్లో కూడా మనం స్ట్రాంగ్ ఓపెనింగ్ చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ సింటెక్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్ డిసప్పాయింట్ చేస్తే మార్కెట్ని 4% తగ్గింది. మిడ్ క్యాప్స్లో కనుక మనం గమనిస్తే క్యాపిటల్ ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఈజ్ టాప్ గెయినర్. అలాగే ఐఆర్బి ఇన్ఫ్రా 3.6% పెరిగింది. స్వాన్ ఎనర్జీ, రిలయన్స్ నిపాన్ లైఫ్ అసెట్, అలహాబాద్ బ్యాంక్, వ్యాబ్కో, ఫోర్బ్స్, అజంతా ఫార్మా, ఇప్కా ల్యాబొరేటరీస్, హెచ్ఈజీ, గుజరాత్ గ్యాస్, హిమాద్రి కెమికల్స్, టిమ్కెన్ ఇండియా, నారాయణ హృదయాలయ, ఐబి రియల్ ఎస్టేట్, చెన్నై పెట్రోలియం, థామస్ కుక్, వెల్స్పన్, గుజరాత్ పిపావ పోర్ట్, ఇలాంటివన్నీ లాభాలతో ప్రారంభమైతే మిడ్ క్యాప్స్లో నష్టమైన స్టాక్స్లో కార్బ్రాండమ్ యూనివర్సల్ 1.7% నష్టపోయింది, జేకే లక్ష్మి సిమెంట్స్, ఆర్కామ్, ఐడిఎఫ్సి ఇవన్నీ స్వల్ప నష్టాలు, జస్ట్ 1% అటు ఇటుగా. ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్, అలంబిక్ ఫార్మా, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, సుప్రీం ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఇవి స్వల్ప నష్టాలు కనిపిస్తున్నాయి ఈ కౌంటర్స్లో. అలాగే ఎలక్ట్రో స్టీల్ ఈజ్ డౌన్ బై 5% స్మాల్ క్యాప్స్లో. ఓరియంట్ పేపర్, సఫారీ ఇండస్ట్రీస్, లిండే ఇండియా, 3i ఇన్ఫోటెక్, సింటెక్స్, ఎఫ్డిసి, సన్వరియా ఆగ్రో, కోకియో క్యామ్లిన్ ఇలాంటివి మనకు స్మాల్ క్యాప్స్లో నష్టాలు కనిపిస్తున్నాయి. లాభాల్లో ఉన్నాయి కింగ్ఫా సైన్సెస్ ఆల్మోస్ట్ 8.5% పెరిగింది, క్లారెంట్ కెమికల్స్, ముతూట్ క్యాపిటల్ సర్వీసెస్, హ్యాత్వే కేబుల్స్, ఎమామి పేపర్ మిల్స్, సేయా ఇండస్ట్రీస్, బన్సాల్ ఇంజనీరింగ్ 5% పెరిగింది స్టాక్. అలాగే హెచ్ఎంటీ, టాటా టెలీ సర్వీసెస్, ఎస్ఆర్ఐఎల్ ఇన్ఫ్రా, మహీంద్రా లైఫ్ స్పేస్, గోదావరి పవర్, సింప్లెక్స్ ఇన్ఫ్రా ఇలాంటివన్నీ కూడా మనకు స్మాల్ క్యాప్స్లో గెయినర్స్ లిస్ట్లో కనిపిస్తున్నాయి. సో ఇట్స్ బోత్ ఇండెక్స్ ప్లే యాజ్ వెల్ యాజ్ మీడియం స్మాల్ క్యాప్స్ ప్లేగా ఇవాళ మనం చూడొచ్చు మార్కెట్ని. స్ట్రాంగ్ ఓపెనింగ్ అనేది మనకు కనిపిస్తుంది. తర్వాత కాలర్స్ లైన్లో ఉన్నారు, శ్రీకాకుళం నుంచి సాయిరామ్. ఓకే, సాయిరామ్ కాల్ కట్ అయింది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, హలో. రైట్, కొన్ని ఈమెయిల్స్ మనకు అందాయి, వాటిలో మొదటి ఈమెయిల్ నారాయణ అడుగుతున్నారు, మంత్లీ వాల్యూ బైస్ పంపించాలి టైంకి. అంటే ఏంటి మహాశయ మీ ఉద్దేశం, మేము రికమెండ్ చేస్తున్నవన్నీ కూడా మీకు మెయిల్ ద్వారా పంపించాలన్నా లేకపోతే ఏంటి అనేది మీరు కరెక్ట్గా రాయలేదు. అలాగే రాజగోపాల్ గుండ్లపల్లి మెయిల్ పంపించారు. సో మన వాల్యూ బైస్ అన్నీ కూడా చక్కటి లాభాలను ఇచ్చాయి అని కంగ్రాచులేట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సార్. అలాగే
ఆయన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ధున్సేరి ఇన్వెస్ట్మెంట్స్ 175 నుంచి హోల్డ్ చేస్తున్నారు. అది ఇప్పుడు 420-442 వరకు వచ్చింది. సో ఈ కంపెనీ ఎన్బిఎఫ్సిగా దీన్ని మీరు డిస్క్రైబ్ చేసినప్పటికీ ఇంకా ఎక్కువ సమాచారం ఇవ్వలేదు. సో ధున్సేరి ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఏం చేయొచ్చు, పార్షియల్గా ఏమైనా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా, అలాగే నహార్ పాలీ, నహార్ క్యాపిటల్ ఈ రెండింటి మీద మీ వ్యూ ఏంటి? యా ధున్సేరి మీరు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి అంటే ఎక్కువ వివరించలేదంటే ఐ మీన్ ఇట్ దే ఆల్సో ఓన్ సమ్ ప్లాంటేషన్స్ ఇటువంటివి. ఇతరత్ర ధున్సేరి గ్రూప్ అనేది ఒక స్మాల్ సైజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని చెప్పొచ్చండి. బట్ మీరు 175-400 ప్లస్ డీసెంట్ ప్రాఫిట్స్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. సో వెన్ ఇట్ కమ్స్ టు నహార్ పాలీ అండ్ నహార్ క్యాపిటల్, సెగైన్ ద సేమ్ థింగ్ అండ్ నహార్ క్యాపిటల్ ఈజ్ ఎ స్మాల్ కంపెనీ అండ్ నహార్ హోల్డింగ్స్ గ్రూప్ అనేది కొద్దిగా అందులో ఉంది. నహార్ పాలియెస్టర్ షుడ్ బి ఇంట్రెస్టింగ్ ప్లే ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో బ్లెండెడ్ యాన్స్లో యూనో నహార్ పాలీ, ఇండియన్ అక్రిలిక్స్ ఇటువంటివి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. స్పిన్నింగ్ మిల్స్ అండ్ బ్లెండెడ్ యాన్ కంపెనీస్ విల్ డూ వెల్ అండి గోయింగ్ ఫార్వర్డ్. అంటే రీసెంట్లీ కొద్దిగా ఈ క్రూడ్ పెట్రోలియం పెరిగింది కాబట్టి వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ కొద్దిగా పెరుగుతుంది కానీ, బట్ ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం ఐ థింక్ దే విల్ డూ వెల్. చాలా రోజులు ఇది హైబర్నేషన్లో ఉన్న స్టాక్స్ అంటే అంతగా ఎవరు పట్టించుకోని స్టాక్స్. సో నహార్ పాలీ ఆన్ డిక్లైన్స్ ఐ థింక్ యూ కెన్ బాయ్. సో గుండ్లపల్లి రాజగోపాల్ గారు చాలా సుదీర్ఘమైన మెయిల్ రాశారు. ఆయన వయసు 73 సంవత్సరాలట, చార్టర్డ్ అకౌంటెంట్, మన కార్యక్రమాన్ని మనల్ని ఎంతో అభిమానిస్తూ ఈ అతిపెద్ద మెయిల్ రాయడం జరిగింది. బెంగళూరులో ఉంటారు. సో అక్కడ ఉన్న తెలుగు వారి కోసం ఒక వర్క్షాప్ లాంటివి కండక్ట్ చేయమని కూడా ఆయన అడుగుతున్నారు. తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. తర్వాత సుధాకర్ రావు అడుగుతున్నారు, ద్వారకేష్ 48, హిమాద్రి 160 ఉన్నాయి, 6 మంత్స్ కోసం హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? ఐ థింక్ ద్వారకేష్ ప్రాబ్లీ మనకి 54 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉందండి. సో అక్కడికి వస్తే కనుక ఒకసారి మీరు ప్రాఫిట్స్ బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ 79 నుంచి ఆల్మోస్ట్ ఒక కరెక్షన్ మోడ్లో ఉన్న స్టాక్ ఇది 46 వరకు. సో 54 దగ్గర మీరు సెల్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మొన్నటి లో ఏదైతే ఉందో 44 ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ షుడ్ స్టాప్ లాస్. తర్వాత శ్రీని కముజు మెయిల్ పంపించారు, ఐడిఎఫ్సి బ్యాంక్ కొనుక్కోవడానికి ఇది కరెక్ట్ టైమేనా, షార్ట్ టర్మ్ కోసం ఎంట్రీ ఎగ్జిట్ లెవెల్స్ చెప్పుకుంటున్నారు. నో ఐ డోంట్ థింక్ అండి, ప్రాబ్లీ ఐడిఎఫ్సి బ్యాంక్లో మీకు ఈవెంట్ ఈజ్ ఓవర్. ఏదైతే క్యాపిటల్ ఫస్ట్ ప్రాబ్లీ మనకి మర్జింగ్ న్యూస్ ఏదో వచ్చిందో మోస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఓవర్ అండ్ ప్రాబ్లీ దానికోసమే ఇది ఆల్మోస్ట్ 54 నుంచి క్లోజ్ టు 70 దాకా పెరిగినట్టు మనకి చార్ట్స్ పరంగా సూచిస్తుంది. అండ్ 71 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది ఈ స్టాక్లో. నా ఉద్దేశంలో ఐ థింక్ ఈ షుడ్ అండ్ అటెంప్ట్ టు బై. సో దానికన్నా ప్రాబ్లీ కరెక్షన్స్లో క్యాపిటల్ ఫస్ట్ అటెంప్ట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్. రాజశేఖర్ రెడ్డి అడుగుతున్నారు, ఐటీఐఆర్ ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నాను, దీన్ని మనం ఈ కార్యక్రమంలో కంటే వేరే కార్యక్రమంలో దాని గురించి మాట్లాడుకుందామండి. తర్వాత సుబ్బయ్య మెయిల్ పంపించారు, హెచ్టీ మీడియా కొనుక్కోవచ్చా ఇక్కడ, Q3 రిజల్ట్స్ బాగా వచ్చాయి. సో ఆల్ మీడియా కంపెనీస్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి, అందులో ఎటువంటి సందేహం లేదు, ఇంక్లూడింగ్ హెచ్టీ మీడియా. సో టెక్నికల్ ఎలా కనిపిస్తుంది? యా హెచ్టీ మీడియా చూస్తే కనుక ఆల్మోస్ట్ రన్అప్ ఇస్ గుడ్ అండి. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే 91 నుంచి క్లోజ్ టు 118 దాకా పెరిగింది స్టాక్ ఇది. నా ఉద్దేశంలో 130 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. ఓన్లీ థింగ్ ఈజ్ ఎంట్రీ పాయింట్ ఈజ్ లిటిల్ లోవర్. సో 116 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ప్రాబబ్లీ 105 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. సో ఈ స్టాక్ని బై ఆన్ డిప్స్గా విత్ 105 వరకు హెచ్టీ మీడియాని అక్యుమిలేట్ చేయొచ్చు ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 130. సో మీకు ఒకవేళ ఇతర మీడియా షేర్లు ఏవి లేకపోతే మాత్రం ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు జీ అండ్ సన్, దెన్ థర్డ్ మేబీ మీరు అంటున్నట్లు ఇటువంటి హెచ్టీ మీడియా లాంటి సంస్థలు. ఐసిఐసిఐ బ్యాంక్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, 325 రూపీస్. సో బ్యాంక్ నిఫ్టీలో వన్ ఆఫ్ ది మేజర్ కంట్రిబ్యూటర్. సో అలాగే ఇవాళ ఆల్ సెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి, ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ మీడియా ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం మీడియా స్టాక్స్ గురించి, నిఫ్టీ మీడియా ఈజ్ ఎ టాప్ గెయినర్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో మనకు మీడియా స్టాక్స్ హ్యావ్ గివెన్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్, ఫినామినల్ రిటర్న్స్ ఇచ్చాయి. సో మీడియా ఈజ్ వన్ సెక్టర్ టు వాచ్. మొన్నటి దాకా మనం ఇగ్నోర్ చేసిన సెక్టర్ ఇది, బట్ ఇప్పుడు అది కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్, ఇండియా బుల్స్ హౌసింగ్, విప్రో ఇవన్నీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఇన్ఫోసిస్ వీక్గా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కోలుకుంది. అండ్ నిఫ్టీలో కంట్రిబ్యూషన్లో ఇన్ఫోసిస్ది కూడా ఇప్పుడు కనిపిస్తుంది. క్యాపిటల్ ఫస్ట్ స్టాక్ ఆఫ్ ది డేగా చెప్పుకోవచ్చు, 5% స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. రజిత రెడ్డి అడుగుతున్నారు, 8K మైల్స్ ఉన్నాయట, 20 షేర్లు 950.
ఫండమెంటలీ మంచి కంపెనీ అయినా ఎగ్జిట్ కావచ్చు హోల్డ్ చేయొచ్చా? యా ఫండమెంటలీ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండి, ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కంపెనీ. అంటే వీళ్ళు క్లౌడ్ బేస్డ్ ప్రోడక్ట్ సొల్యూషన్స్లో ఉన్నారు. సో ఐటీ కంపెనీల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్స్లో ఉన్నది చాలా తక్కువ కంపెనీలు అండి. సెకండ్లీ వీళ్ళు క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్స్ ఇన్ హెల్త్ కేర్ అండ్ బీఎఫ్ఎస్ఐలో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వీళ్ళకి వచ్చింది. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి దే హీన్ డూయింగ్ వెల్ అండ్ మంచి మేనేజ్మెంట్ కూడా. కాబట్టి ఐ థింక్ ఫండమెంటలీ దట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. అప్పుడే ఇంకా ఉంచుకోవచ్చా? ఐ థింక్ యూ షుడ్ రిటైన్ ద షేర్స్ అండి. 20 షేర్స్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో దే విల్ డూ వెల్, రిటైన్ చేయండి. తర్వాత శ్రీనివాసరావు అడుగుతున్నారు, క్యూపిడ్ ఉన్నాయి 365 రూపీస్లో కొన్నారు 2 సంవత్సరాల క్రితం, హోల్డ్ చేయొచ్చా? యా ప్రాబబ్లీ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లోనే ఒక మంచి అప్ మూవ్ రావటం చూసామండి. అదర్వైజ్ లాస్ట్ 1-1.5 ఇయర్లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్న స్టాక్. సో 360 నుంచి క్లోజ్ టు అరౌండ్ 230 దాకా రావటం చూసాం. అండ్ ఈ స్టాక్ని మన వాల్యూమ్స్తో పెరగటం చూసాం థర్స్డే అండ్ ఫ్రైడే రోజు. సో జనరలీ దీని బ్రేక్అవుట్ చార్ట్స్గా మనం పరిగణిస్తాం. సో మీరు ఆల్రెడీ 370-380 హై ప్రైస్లో ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశంలో అరౌండ్ 400 మీరు స్టాప్ లాస్ పెట్టుకుని యూ కెన్ హోల్డ్ అండి. 417 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 20-డే మూవింగ్ యావరేజ్ ఇస్ అరౌండ్ 333, వెరీ ఫార్ ఉంది. కాబట్టి నా ఉద్దేశంలో క్లోజింగ్ బేసిస్ బిలో 400 ఐ థింక్ స్టాప్ లాస్ పెట్టుకుని 50% ఎట్లీస్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి క్యూపిడ్లో, అండ్ బ్యాలెన్స్ 50% యూ కెన్ రన్ ద పొజిషన్. రామకృష్ణారెడ్డి అడుగుతున్నారు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 203 రూపాయలు ఉన్నాయట, 150 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు, లాస్ బుక్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా? బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే పిఎస్యు బ్యాంక్స్ ప్రకారమే ఈ స్టాక్ కూడా మూవ్ అవుతుందండి. మనకి ఎప్పుడైతే రీక్యాపిలేషన్ 2 లాక్ క్రోర్ ఏదైతే వచ్చిందో బ్యాంక్ దీనికి, ఆ రోజు 154 నుంచి 200 దాకా పెరగటం చూసాం. సబ్సిక్వెంట్లీ 216 దాకా వెళ్ళింది, 260 నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ టు 163 దాకా కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఈ స్టేజ్లో లాస్ బుక్ చేయాల్సిన అవసరం లేదండి. ప్రాబ్లీ 200-డే మూవింగ్ యావరేజ్ 159 దగ్గర ఒక సపోర్ట్ ఉంటుంది, అండ్ మన గ్యాప్ అప్ ఏదైతే ఉందో 142 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి 115-120 రూపీస్ డౌన్ సైడ్ ఉంది స్టాక్లో. నా ఉద్దేశంలో మీకు 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు యాడ్ చేయొచ్చు. అండ్ వన్ గుడ్ న్యూస్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్, ప్రాబ్లీ ఈ స్టాక్ని ఇట్ క్యాన్ టేక్ ఇట్ టు 183 and 190 దాకా. సో డెఫినెట్లీ మీరు బై ఆన్ డిప్స్గా ఈ స్టేజ్లో చెప్పొచ్చు. తర్వాత కామేశ్వర శర్మ అడుగుతున్నారు, ప్రకాష్ ఇండస్ట్రీస్ 132లో కొన్నారు, అలాగే నహార్ పాలీ 83లో కొన్నారు, 1 ఇయర్ వ్యూ ఎలా ఉంది? యా నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి. ప్రకాష్ ఇండస్ట్రీస్ మీ ఎంట్రీ పాయింట్ ఇస్ గుడ్, 130లో కొన్నారంటే ఎక్సలెంట్ ప్రైస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఓన్లీ థింగ్ వన్ బ్యాడ్ న్యూస్ తోటి అది ఆల్మోస్ట్ 90-95 దాకా వచ్చి ఇప్పుడు క్లోజ్ టు అరౌండ్ 200-215 మధ్యలో ఆసిలేట్ అవుతున్న స్టాక్ అది. సో నాట్ టు మిస్ అవుట్, ప్రాబ్లీ ట్రేడింగ్ స్టాప్ మీరు పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. 188 ఈజ్ యువర్ ట్రేడింగ్ స్టాప్, అండ్ ఇక్కడ నుంచి కూడా మీకు ప్రాబ్లీ 25-30% పొటెన్షియల్ ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ నహార్ పాలీ చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా లాస్ట్ 3 మంత్స్లో ఒక అప్ మూవ్ రావటం చూసాం, 51 నుంచి 83 దాకా పెరిగింది. సో ప్రీవియస్ టాప్ ఏదైతే 2016 టాప్ ఉందో 66ని బ్రీచ్ అయింది కాబట్టి దీని బ్రేక్అవుట్ ఛాన్స్గా పరిగణిస్తాం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్రైడే రోజే మంచి అప్ మూవ్ రావటం చూసాం 70 నుంచి 83 వరకు, విచ్ హ్యూజ్ వాల్యూమ్. సో కొంచెం సైడ్ వేస్ నుంచి రిట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఉన్న స్టాక్ మీరు హోల్డ్ చేయండి, సెకండ్ ప్రైస్ పాయింట్ మేబీ 70 దగ్గర మీరు యాడ్ గుడ్ చేయొచ్చు. ప్రాబుల్ టార్గెట్ ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్ ఈస్ అరౌండ్ 94 నుంచి 98 మధ్యలో. శ్రీరామ్ ప్రసాద్, ఒక మిడ్ క్యాప్ ఐటీ కావాలట, ఒక మిడ్ క్యాప్ మెటల్, సిమెంట్ మిడ్ క్యాప్ స్టాక్స్, 15-18% రిటర్న్ వస్తే సరిపోతుందట 2 ఇయర్స్లో. యా మీరు రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నారండి, యూ కెన్ వాచ్ ద షో. అట్లా ఒక్కొక్క స్పెసిఫిక్ స్టాక్ వసంత్ గారు హాస్ బిన్ గివింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్యానలిస్ట్ ఆర్ ఆల్సో అడ్వైజింగ్ కాబట్టి ఇటువంటి దాంట్లో జనరలీ వీ ఆన్సర్ క్వశ్చన్స్ అండి. ప్రాబ్లీ యూ కెన్ సీ ద వెబ్సైట్, యూ కెన్ సబ్స్క్రైబ్ అండ్ దెన్ యూ కెన్ గెట్ గుడ్ ఐడియాస్. లక్ష్మణ స్వామి కాశీలో ఉన్నారట, మీకోసం కూడా ప్రేయర్ చేశాను, ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ యూ అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ప్రవీణ్ రెడ్డి, ధంపూర్ షుగర్స్ 216 రూపాయల్లో కొన్నారట, టెక్నికల్ వ్యూ ఏంటి? షుగర్ స్పేస్ కొంచెం బ్యాక్ సైడ్ తీసుకుందండి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక. సిమిలర్ ప్యాటర్న్స్ ఉన్నాయి, లైక్ ద్వారకేష్ ఎలా అయితే 30-40% పడిందో ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 330 నుంచి క్లోజ్ టు 210 దాకా పడుతుంది చూసాం. సో ఈ 200-డే మూవింగ్ యావరేజ్ బిలో ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ 238. సో 238 కింద ఉన్నంతకాలం ఇంకా కరెక్షన్ కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి 2017 జూలై లో ఇస్ అరౌండ్ 178 ధాంపూర్ షుగర్కి. సో 178 దాకా మేబీ డౌన్ సైడ్ రావచ్చు ఈ స్టాక్. అండ్ మొన్న స్వింగ్లో ఇస్ అరౌండ్ 210. సో 238 అబోవే మళ్ళీ స్ట్రెంగ్త్ ఉంటుంది ఈ స్టాక్లో, అంతవరకు అవాయిడ్ చేయమని చెప్తాం.
ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ పొజిషన్ తీసుకుని ఉంటే కనుక పుల్ బ్యాక్లో అరౌండ్ 238 దగ్గర ఎగ్జిట్ అవటమే గుడ్ ఐడియా. ప్రదీప్ అలాగే శ్రీనివాస్ జ్యోతుల ఇద్దరు క్యాపిటల్ ఫస్ట్ గురించి అడుగుతున్నారు. ప్రదీప్ 570లో కొన్నారు, మంచి ఎంట్రీ పాయింట్, హోల్డ్ చేయొచ్చా, దీన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఐ థింక్ జనరలీ ఈవెంట్స్ వచ్చినప్పుడు మనం హైలో ఓపెన్ అయినప్పుడు ఫిజిల్ అవుట్ అయిపోవడం చాలాసార్లు చూసామండి. బీట్ బి ఎనీ స్టాక్ అండ్ ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ ఇట్ మైట్ కరెక్ట్. సో 590లో కొన్నారు, నౌ ఇట్ ఈస్ అరౌండ్ 896. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ బుక్ అట్లీస్ట్ 70% ఆఫ్ ద స్టాక్ ప్రాఫిట్. అండ్ లాస్ట్ 5-7 డేస్లోనే ఈ స్టాక్ క్లోజ్ టు 600 నుంచి 900 దాకా పెరగడం చేయాలి. సో ఎప్పుడైతే ఇలాంటి స్టాక్స్ ఇంత అప్ మూవ్ వస్తాయో ప్రాబ్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ డన్, అప్ మూవ్ ఇస్ డన్. సో నా ఉద్దేశంలో 70% యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ అండ్ బ్యాలెన్స్ 30% ప్రాబ్లీ యూ కెన్ రన్ టిల్ మేబీ 1100 ఇన్ ద నెక్స్ట్ 1-1.5 ఇయర్. తర్వాత కాలర్ వరంగల్ నుంచి శివాలయంలో ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి శివ. విష్ యూ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ది అనలిస్ట్ సార్. థ్యాంక్ యూ అండి, విష్ యూ ది సేమ్. సార్, వాట్ ఈస్ ది ప్రాస్పెక్ట్స్ అబౌట్ ప్రదీప్ మెటల్, బిఎస్సి లిస్టెడ్ స్టాక్ ప్రదీప్ మెటల్, ఫండమెంటల్లీ టెక్నికల్లీ? ప్రదీప్ మెటల్ ఓకే, ఫండమెంటల్లీ ఎలా ఉంది? అలాగే 101 రూపాయల్లో ఆటో పార్ట్స్ తయారు చేస్తున్న కంపెనీగా ఉంది ఇది, ప్రదీప్ మెటల్స్ అనేది. ఐ థింక్ చాలా పాత కంపెనీయే. సో అంతగా పెద్దగా మనకు ఫండమెంటల్స్ నెంబర్స్ వైజ్ చూస్తే అంత పెద్ద ఎక్సైటింగ్గా లేవండి. సో లాస్ట్ ఇయర్ మనం చూస్తే ఫర్ ఇన్స్టాన్స్ 121 crores టాప్ లైన్, 5 crores బాటమ్ లైన్ కనిపిస్తుంది. క్వార్టర్లీ రిజల్ట్స్లో కూడా జస్ట్ డూయింగ్ 30-35 crores. సో చిన్న ఈక్విటీ అనేది ఒకటే దీనికి సంబంధించి కొద్దిగా మనకు కనిపిస్తున్న ఫేవరబుల్ ఫ్యాక్టర్. టెక్నికల్ ఎలా ఉంది? ఐ థింక్ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ అండి. పర్ డే 1000 మేబీ 2000 షేర్స్ ట్రేడ్ అయ్యే టైప్ ఆఫ్ స్టాక్ ఇది. సో డెఫినెట్లీ 94లో లిస్ట్ అయిన కంపెనీ ఇది. నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి కొంచెం అప్ మూవ్ ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఆల్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది. ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 2015లో 88 అనమాట. సో ఆల్మోస్ట్ అది బ్రీచ్ అయ్యి లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ ఇట్ వెంట్ టు 104. సో ఇలాంటి చార్ట్స్ దే విల్ డూ గుడ్ అండి. బట్ ఓన్లీ థింగ్, ఇలాంటి స్టాక్స్లో స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక మీ ట్రైలింగ్ స్టాప్ షుడ్ బి అరౌండ్ 68 కింద క్లోజింగ్ బేసిస్ మీ స్టాప్ లాస్ పెట్టుకుని ఈ స్టాక్ని రన్ చేయొచ్చు. ప్రాబ్లీ ఇక్కడ నుంచి నెక్స్ట్ 1-1.5 ఇయర్లో 25-30% రిటర్న్ ఇచ్చే కైండ్ ఆఫ్ స్టాక్ లాగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి విత్ 68 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ ప్రదీప్ మెటల్స్లో. పవన్ కుమార్ క్యాస్ట్రాల్ ఇండియా చాలా కాలంగా హోల్డ్ చేస్తున్నారు, ఏమీ పార్టిసిపేట్ చేయట్లేదు ఈ బుల్ మార్కెట్లో, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? ఇన్ఫ్యాక్ట్ ఇది కొంచెం డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. క్యాస్ట్రాల్ చూస్తే కనుక 2016లో ఆల్మోస్ట్ 239 రూపీస్ హై అయిన స్టాక్ 170 దాకా పడుతుంది చూసాం. అండ్ ఒక సైడ్ వేస్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా. సో నా ఉద్దేశంలో ఇలాంటి స్టాక్స్ ప్రాబ్లీ నెక్స్ట్ 1 ఇయర్లో కూడా దే విల్ గివ్ మేబీ 5-10 కైండ్ ఆఫ్ రిటర్న్సే, కానీ అంతకుమించి ఎక్కువ అయితే కనపడలేదు యాజ్ పర్ చార్ట్స్. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ ప్రీవియస్ స్వింగ్ హై 218 దాటితేనే మళ్ళీ అప్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఐ థింక్ ఇలాంటి స్టాక్లో యూ షుడ్ కీప్ ట్రేడింగ్ అండి. సో దీని రేంజ్ అనేది అరౌండ్ 170 నుంచి 220 దాకా అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది క్యాస్ట్రోల్లో. సో అరౌండ్ 220 ఐ థింక్ యూ షుడ్ ట్రై టు సెల్ అండ్ మేబీ 190-180 దగ్గర యూ షుడ్ ట్రై టు బై. అంతకుమించి మేబీ 1 ఇయర్ హోల్డ్ చేస్తే 8-10% ఆర్ మేబీ 15% కానీ ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే. మోస్ట్ ఆఫ్ దీస్ లూబ్రికెంట్ కంపెనీస్ ఆర్ నాట్ గివింగ్ డీసెంట్ రిటర్న్స్ అని చెప్పొచ్చు, ఎక్సెప్ట్ గల్ఫ్ ఆయిల్. దానిలో కొంత మళ్ళీ అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి గల్ఫ్ ఆయిల్లో, రియల్ ఎస్టేట్ లాంటివి. సో అదర్వైజ్ అవాయిడ్ లూబ్రికెంట్ కంపెనీస్ యాజ్ ఆఫ్ నో. క్రాప్స్ బయోకెమికల్ శ్రీకర్ అడుగుతున్నారు. ఆర్ అనుకోకుండా సెక్టర్ రొటేషన్లో వీటికి కూడా మంచి రోజులు రావచ్చు, బుల్ మార్కెట్లో ఎనీథింగ్ మైట్ హ్యాపెన్ అండి. అలాగే శ్రీకర్ అడుగుతున్నారు, క్రాప్స్ బయోకెమికల్స్ 75 రూపాయల్లో కొంటే ఇప్పుడు 150 అయింది, డబుల్ అయిపోయింది, అమ్మేసేయచ్చా? సీక్వెంట్ సైంటిఫిక్ అండ్ క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ కొనొచ్చా? ఐ థింక్ క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ ఈజ్ ఎ గుడ్ బెట్ అండి. అంటే రీసెంట్లీ పెరిగింది బాగా స్టాక్, ఆల్మోస్ట్ అబౌట్ 80 రూపీస్ దగ్గర స్టాగ్నెంట్గా ఉన్న స్టాక్ రీసెంట్ టైమ్స్లో చాలా స్ట్రాంగ్ మూవ్ చేసాం. అండ్ క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ. యాక్చువల్లీ వాళ్ళు చేసేది వనలిన్ అని చెప్పి వన్ ఆఫ్ ద కెమికల్స్. దే ఆర్ నౌ ద గ్లోబల్ లీడర్స్ అండి అమంగ్ ద టాప్ 3 కంపెనీస్ ఇన్ ద వరల్డ్. అది ఫుడ్ అండ్ కన్ఫెక్షనరీ అండ్ ఫార్మసిటికల్స్ అన్నిట్లోకి వెళ్తుంది. అది ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండ్ ఇన్ గుడ్ మేనేజ్మెంట్. సో ఐ థింక్ ఆన్ డిక్లైన్స్ యూ క్యాన్ డెఫినెట్లీ బై క్యామ్లిన్ లైఫ్ సైన్సెస్. క్రిప్స్ బయో యాక్చువల్లీ వాళ్ళు ఎఫెడ్రిన్ అండ్ సూడో ఎఫెడ్రిన్ చేస్తారండి. అది చాలా రోజులు ఆల్మోస్ట్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్ ఇట్ వాజ్ ఎ కంప్లీట్లీ డార్మెంట్ స్టాక్. బట్
అంటే ఇప్పుడు మీరు ప్రాఫిట్లో ఉంటే ఆల్మోస్ట్ డబుల్ ద ప్రైస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ అయింది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ సెల్ సమ్ స్టాక్ అండి, ఎందుకంటే క్రెడిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ మధ్యలో చేతులు మారింది ఈవెన్ స్టేక్, బట్ ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ బుక్ సమ్ ప్రాఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. తర్వాత శ్రీనివాసరావు, ఐడిఎఫ్సి బ్యాంక్ హోల్డ్ చేయొచ్చా? ఐడిఎఫ్సి బ్యాంక్ షేర్స్, సో ఇవాళ క్యాపిటల్ ఫస్ట్ పెరిగింది, ఐడిఎఫ్సి బ్యాంక్ తగ్గింది, సో ఈ నేపథ్యంలో ఐడిఎఫ్సి బ్యాంక్ షేర్ హోల్డర్స్ కొద్దిగా వరి అవుతున్నట్లుగా. డెఫినెట్లీ ఎగ్జిట్ అండి, ప్రాబ్లీ ఈవెంట్ బేస్డ్ రన్అప్ తప్ప చార్ట్స్ పరంగా చాలా వీక్ ఉన్న స్టాక్ నా ఉద్దేశంలో. ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ గెట్ అవుట్ ఆఫ్ ఐడిఎఫ్సి బ్యాంక్. ఇన్ కేస్ మీరు అదే సెగ్మెంట్లో ఉండాలి అనుకుంటే కనుక దెర్ ఆర్ బెటర్ బ్యాంక్స్ అండి, ఫెడరల్ లాంటి బ్యాంక్స్ ఐ థింక్ వన్ క్యాన్ స్టార్ట్ పికింగ్ బైయింగ్ అప్ అని చెప్పొచ్చు. బట్ అదర్వైజ్ ఐడిఎఫ్సి బ్యాంక్ ఈజ్ అ వీక్ బ్యాంక్, సో ఆల్రెడీ న్యూస్ ఈజ్ అవుట్, క్యాపిటల్ ఫస్ట్ మర్జ్ అవుతుంది కాబట్టి నా ఉద్దేశంలో యూ షుడ్ ట్రై ఐడిఎఫ్సి బ్యాంక్. ఒకవేళ ఉన్నా కూడా అమ్మి